కేసీఆర్ కూడా మనవలు తిడుతున్నాడు. మనం ఆ రోజు ఒకటి ఆలోచించాను, ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే, నాలెడ్జ్ ఎకానమీగా వచ్చిందంటే, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, అవుటర్ రింగ్ రోడ్డు కానీ, సైబరాబాద్ కానీ, హైటెక్ సిటీ కానీ, ఏది చూసినా తెలుగుదేశం పార్టీ చేశాం తప్ప వేరే వాళ్ళు కాదు. ఇదే అర్థం. చంద్రబాబు నాయుడు గారు, హైదరాబాద్ని నేనే కట్టాను, నేనే కనిపెట్టాను, చార్మినార్కి నేనే ముగ్గు పోశాను, సాలార్జంగ్ మ్యూజియం నేనే కట్టాను, హైకోర్టు భవనం నేనే కట్టాను అని ఆయన చెప్పుకుంటే 2004లోనే ప్రజలు వినలేదు. ఆనాడే హైదరాబాద్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అని నేను చెప్పాను ఇందాక మీకు. సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ మేము ఇండస్ట్రీకి ఇచ్చాం ఇక్కడ అవకాశం, కానీ రాజకీయ నాయకులు ఎవరు డబ్బా వారు కొట్టేసుకొని నేనే కట్టాను హైదరాబాద్ని, నేనే మ్యాప్లో పెట్టాను, నేనే కంప్యూటర్ కనిపెట్టాను, నేనే మౌస్ కనిపెట్టానంటే నవ్వుతారు. హైదరాబాద్ వెళితే ఒక చిన్న కుర్రవాడిని అడిగినా చెప్తారు, రిక్షా కార్మికుని అడిగినా చెప్తారు, కానీ తెలుగు జాతి కోసరం చేశాం మనం. తెలుగు జాతి కోసరం హైదరాబాద్ నగరాన్ని క్రియేట్ చేసి ఇప్పుడు విభజన జరిగిన తర్వాత ఆ కొండే వాళ్ళు ఆనందంగా ఉండండి. భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి సమర్థత ఉంది. అవసరమైతే అమరావతిని ప్రపంచంలోని 5 అద్భుత నగరాల్లో ఒక నగరంగా క్రియేట్ చేస్తామని చెప్పాను. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ వేదికగా చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉండొచ్చు గాక, కానీ ఆయన పరిపాలనను వదిలేసి గాలికి వదిలేసి గిల్లికజ్జాలు పెట్టుకోవడంలో బిజీగా ఉండిపోయాడు. కేసీఆర్ గారు గిల్లికజ్జాలు పెట్టుకోకుండా, పంచాయతీలు పెట్టుకోకుండా చాలా పరిణితితో రాష్ట్రం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాల మీద పనిచేశారని చెప్పి, మా రాజకీయ ప్రత్యర్థి మాకు సుతారాము గిట్టని నరేంద్ర మోడీ కూడా మాకు కితాబు ఇచ్చే పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా మాకు మా జబ్బలు మాకు జరుచుకునే అవసరం కానీ కర్మ కానీ లేదు. హైదరాబాద్ విషయంలో ఎవరేం చేశారు, ఎవరికి దక్షత ఉంది, ఎవరు సమర్థవంతమైన పరిపాలన అందించారు, రేపు డిసెంబర్ 7 నాడు ప్రజలు తెలుస్తారు. అది చంద్రబాబు నాయుడు గారికి, మాకు, అందరికీ కూడా మా వాదనలు విన్న తర్వాత ప్రజలు తీర్పు చెప్తారు. లెట్ అస్ వెయిట్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అభి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం, ఐ లవ్ వైజాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.